హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో వెరీ సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ షెల్లో స్పెషల్ ఎగ్ రైస్ చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను రైస్ తీసుకుని ఈ విధంగా పొడి పొడిగా అన్నం చేసుకుని చల్లారి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఎగ్స్ తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకుని దోరగా వేగనివ్వాలి సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వెన్న కూడా వేసుకుని కాగనివ్వాలి ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి సో ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజు ఒక రెండు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు మీడియం సైజు ఒక రెండు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నెక్స్ట్ ఇందులోని ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను టేస్టింగ్ సాల్ట్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు స్ట్రీట్ స్టైల్లో చూపిస్తున్నాం కాబట్టి అందుకనే వేస్తున్నాను వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మనం డైలీ ఏం చేసుకోం కదా ఎప్పుడూ ఒకసారి కాబట్టి వేసుకున్నా కూడా పర్వాలేదు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇందులోని ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఎగ్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి విధంగా పచ్చివాసన అంతా పోయి ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా ఇందులోకి కొంచెం ఉప్పు కారం తగ్గించి చపాతీలోకి సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ మసాలా అంతా కూడా రైస్కి కోట్ అయ్యే విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకుని తింటారు ఎగ్ రైస్ అంటే చాలు ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి ఇచ్చినా సరే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే అయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్